లాగిన్ మీడియా అనే మా సంస్థ ద్వారా హెచ్బిడి అనే సినిమా మేము నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు నిన్ననే సెన్సార్ కూడా అయిపోయింది. దీనికి మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. మేము దాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఏ సర్టిఫికేట్ వచ్చినందుకు. రెండవది, వాళ్ళు కూడా చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కానీ ఏదో రకంగా మా డైరెక్టర్ గారు దాన్ని బయటకు తీసుకొచ్చారు. పోతే మాకు ఏంటంటే, మేము మీకు మీ ద్వారా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, పెద్ద సినిమాలకు ఎట్లయినా మీరు ప్రమోషన్ చేసినా చేయకపోయినా వాళ్ళకి గడిచిపోతుంది, కానీ మాలాంటి వాళ్ళని దయచేసి మీ ప్రెస్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, కొంచెం మా చిన్న సినిమాలను ప్రమోట్ చేయండి. ఎందుకంటే మీరు ప్రమోట్ చేస్తేనే మేము ఏదైనా సినిమాలు తీయగలుగుతాం. ఈ చిన్న సినిమా ప్రొడ్యూసర్లు అందరూ తీయడం ఆపేశారనుకోండి, ఇండస్ట్రీ చాలా చిన్నగా అయిపోద్ది. ఆ నలుగురు ఐదుగురు మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. సో దయచేసి మమ్మల్ని గుర్తించండి, కొంచెం మమ్మల్ని ప్రమోట్ చేయండి, మేము ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటాము. సో మా నెక్స్ట్ సినిమా కూడా 25వ తారీఖు ఓపెనింగ్ చేయబోతున్నాము మా సంస్థ ద్వారా. రెండో సినిమా మేము ఓపెన్ చేయబోతున్నాం 25వ తారీఖు. దాన్ని కూడా మేము మళ్ళీ మీతోనే పంచుకుంటాము. సో మేము పిలవగానే వచ్చినందుకు అందరికీ పేరున చాలా థ్యాంక్స్. పిలవగానే వచ్చినందరికీ చాలా థ్యాంక్స్. లాగిన్ మీడియా ఇది మా ఓన్ ప్రొడక్షన్ కంపెనీ అండి. ఈ కంపెనీలో ఫస్ట్ డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన ఉదయన్నకి, అదేవిధంగా వినయన్నకి చాలా థ్యాంక్స్. నన్ను నా ఆలోచనలు నమ్మి ఫస్ట్ సినిమాని ఇట్లా ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా తీయమని చెప్తే ఫస్ట్లో కొంచెం భయపడ్డా, కాకపోతే వీళ్ళిద్దరే దగ్గరుండి మంచి సపోర్ట్ చేసి నన్ను నా ఆలోచనలు నమ్మి ఇట్లాంటి అవకాశం ఇచ్చారు. దాన్ని నేను నిలబెట్టుకున్నానే అనుకుంటున్నా, ఎందుకంటే ఎన్నో చూసా ఈ సినిమాలో, ఈ ఫిలిం మేకింగ్లో ఎన్నో ఉడుదుడుకులు వస్తూ ఉంటాయి కామన్గా, అదేవిధంగా నాకు వచ్చాయి. కానీ వీళ్ళిద్దరూ నా పక్కనే ఉండి మంచి సపోర్ట్ చేసి ఈ సినిమాని ఈరోజు సెన్సార్ అయిపోయే వరకు వచ్చిందంటే వీళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేశారు. ఇకపోతే సినిమా కంప్లీట్గా చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి, థ్రిల్లర్ సినిమానే కానీ లేకపోతే హర్రర్ సినిమానే కానీ ఖచ్చితంగా అందులో కామెడీ ఉండి కొంచెం కొన్ని సినిమాలు బాగానే ఉన్నప్పుడు కొన్ని ఐటమైజ్డ్ సినిమాలు వచ్చినాయని చెప్పేసి నాకు ఒక ఒపీనియన్ ఉండేది ఇట్లాంటి సినిమాల మీద. సో అప్పుడు అనిపించింది అనమాట, ఇది పక్క థ్రిల్లర్ సినిమానే తీయాలి, ఖచ్చితంగా భయపెట్టడానికే సినిమా తీయాలని చెప్పేసి అనుకున్నాం. అదే సినిమాని తీసాం. ఈ సినిమా స్క్రిప్ట్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పనిచేశారు, ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు అందరూ కూడా. ఈ సందర్భంగా టెక్నీషియన్లకు కానీ ఆర్టిస్టులకు కానీ అందరికీ నేను మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అనమాట. అంటే మనం అనుకున్నది తీస్తే సినిమా వర్కౌట్ అవ్వలేదు. సో వాళ్ళు దాదాపు 25+ కట్స్ ఇచ్చారు. 25+ కట్స్ అంటే ఆల్మోస్ట్ నాకు ఒక 60% సినిమా తీసేసినట్లే. ఇక అప్పుడు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ ఒకసారి డిస్కషన్ 3 సార్లు కూర్చున్నాం వాళ్ళతోనే. వాళ్ళు అడిగిన లాజికల్ క్వశ్చన్స్కి నేను చెప్పిన లాజికల్ ఆన్సర్స్కి వాళ్ళు అగ్రీ అయ్యారు లాస్ట్కి. సో ఈ 25 కట్లు కాస్త 5 కట్స్ అయ్యాయి లాస్ట్కి. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న, అంటే దీన్ని కూడా కట్ చేస్తారనేసి అనుకున్నా లాస్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అనే డైలాగ్ని వాళ్ళు కట్ చేశారు. సో ఇక ఈ లెక్కన ఏంటంటే దీన్ని ఒక బూత్కు మనం పరిగణించాలి ఈరోజు నుంచి. మరి అట్లాంటి పరిస్థితి ఉంది. బట్ రాజశేఖర్ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే వర్కౌట్ అవ్వలేని కొన్ని సీన్స్ కూడా సార్ కొంచెం మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి అగ్రి అయ్యి, మేము చెప్పిన ఆన్సర్స్కి అగ్రి అయ్యి వాళ్ళు ఓకే చేయటం అనేది నిజంగా చాలా హ్యాపీ థింగ్. ఈ సందర్భంగా మళ్ళీ సెన్సార్ వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమాని అతి త్వరలో రిలీజ్ చేసే ప్లాన్స్ ఆల్రెడీ ఉదయ్ భాస్కర్ అన్న, వినయ్ అన్న ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. అతి త్వరలో అన్న ఇందాక చెప్పినట్లుగానే ఇదే లాగిన్ మీడియాలో 2వ సినిమా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. దానికి కూడా మరి నాకే డైరెక్షన్ ఇస్తా అనేసి అన్నారు. ఫస్ట్ టైం ఇవి మాట్లాడడం కానీ ఇవన్నీ కొత్త నాకంతా. ఇంకా నెక్స్ట్ మూవీకి కూడా మీ డైరెక్టర్గా నన్నే పెట్టారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఇంతకంటే ధన్యవాదాలు. ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. మేబీ ఇంకో కొత్త సినిమా కూడా ఈ మంత్ 25th ప్లాన్ చేస్తున్నాము.